పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని రామయ్యపల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో గ్రామ సర్పంచ్ రజిత శ్రీనివాస్ పాల్గొని కోలాటం డాన్సులతో చప్పట్లతో చాలా అద్భుతంగా ఎక్కడా లేని విధంగా సందడి చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ పువ్వులను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ పండుగ అని, ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే బతుకమ్మ పండుగ అత్యంత ప్రాచీనమైన పండుగ అని, ఆడపిల్లలు తమ పుట్టింటికి చేరుకుని రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఒక చోట పెట్టి కొత్త బట్టలతో ముస్తాబై ఒక చోట చేరి ఆడతారు పాడతారు అని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బతుకమ్మ దసరా పండుగను జరుపుకోవాలని తెలుపుతూ గ్రామ ప్రజలకు శ్రేయోభిలాషులకు మీడియా మిత్రులకు మరొకసారి దసరా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు సద్దుల బతుకమ్మ ఇంత ఘనంగా జరుగుతుంది అని అంటే ఆడపడుచులందరూ తీరొక్క పూలతోని చాలా అందంగా పెంచుకొని మన తెలుగుంటి సంప్రదాయాన్ని చాటే పండగ ఇది. అలాగనే ప్రతి ఒక్కరూ ఆడపిల్లలు చిన్న నుండి మొదలుకొని పెద్దవాళ్ళందరి వరకు చాలా సంతోషంగా ఆడుకుంటారు. ఇలాంటి దసరా పండుగలను మరెన్నో జరుపుకోవాలి. బుధవారపేట గ్రామ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. తెలుగింటి ఆడపడుచులందరికీ రకరకాల పూల రంగుల పూలతోటి తీరొక్క రంగులతోటి పేర్చుకునే మన బతుకమ్మను, మనము ఆడపడుచులందరూ గౌరవంగా పూజించే బతుకమ్మను ఆడపడుచులందరూ ఆడుకోవాలని మరియు అందరికీ ఈ పూలను పూజించే బతుకమ్మగా సద్దుల బతుకమ్మను శుభాకాంక్షలు కొనియాడడం జరిగింది. శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.